ఫలక్ నమా హీరో విశ్వక్సేన్ అస్సలు తగ్గటం లేదు ఈ ఇరవై మూడేళ్ల కుర్రాడు హీరోగా దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన ఫలక్ నమా సినిమా ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది అయితే సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే టాలీవుడ్ లో పెద్ద దుమారం ఏ రేపింది ప్రీ రిలీజ్ లో విశ్వసేన్ స్పీచ్ వివాదాన్ని రాజేసింది ఇప్పటికే ఒకరిని లేపాం వాడు నెతికెక్కి కూర్చున్నాడని నిర్మాతలు అనుకుంటున్నారు అంటూ విశ్వక్షేన్ చేసిన కామెంట్స్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి ఇది ఫలక్ నమా సినిమా ఫ్లెక్సీలను చింపుకునేంత వరకు వెళ్లింది అయితే ఇద్దరు హీరోల మధ్య రాజీ కుదరడంతో వివాదం సద్దు అణిగింది ఇక తాజాగా శుక్రవారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఫలక్ మూవీ సక్సెస్ మీట్ ను నిర్వహించారు ఈ వేడుకకు హీరో హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది ఈ సందర్భంగా మాట్లాడిన తనదైన శైలిలో మాట్లాడుతూ అభిమానుల్ని ఉత్సాహపరిచారు ఆయన మాట్లాడుతూ చాలా మంది సినిమా విడుదలైన రెండో రోజే సక్సెస్ మీట్లు పెడుతున్నారు కానీ ఫలక్ నిమదాస్ చిత్రం హిట్ అని తేలాకే ఈ సక్సెస్ మీట్ పెట్టాం ఈ చిత్రంపై చాలా మంది నెగిటివ్ ప్రచారం చేశారు ఎవరు ఎన్ని చేసినా ఫలక్ నిమా సినిమా థియేటర్స్ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తుంది ఇకపై కూడా ఇదే ఊపు కొనసాగిస్తుంది ఈ సినిమాతో డమ్కీ ఇచ్చా త్వరలో షాక్ ఇవ్వబోతున్న ఇండస్ట్రీలో తొక్కేస్తారు జాగ్రత్త అని చెబుతున్నారు ఎవడ్రా తొక్కేసేది నేనేమైనా కోకో టిన్నా లేక సిగరెట్ పీకినా తొక్కేయడానికి ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు సెకండ్ హాఫ్ ని సాగదీశారు అంటున్నారు అందుకే సినిమా ట్రిమ్ చేసి నిడివి తగ్గించాము ఫలక్ నిమ దాస్ ఇచ్చిన కిక్ తో మరో సినిమా తీస్తున్నా ఈ సినిమాతో డమ్కీ ఇస్తే ఆ సినిమాతో షాక్ ఇస్తా అంటూ ఫలక్ నిమా దాస్ డైలాగ్ ని చెబుతూ స్పీచ్ ముగించారు విజక్సేన్